వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన కనకదుర్గ కలెక్షన్ లో చూడబోయే వెరైటీస్ అండి మంచి సెమీ టసర్ సిల్క్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది నేను కొంచెం ఎస్టర్డే నుంచి ఫుల్గా హెవీ ఆర్డర్స్ వల్ల ప్యాకింగ్స్ అనేది పెండింగ్లో పడింది అండి అందువల్ల మీకు వీడియోస్ అన్నది కొంచెం స్టాప్ చేశాను ఇక కంటిన్యూ మళ్ళీ వీడియోస్ అన్నది రన్ చేస్తామండి ప్యాకింగ్ పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేశాము ఓకే మార్నింగ్ సెషన్ కూడా నేను పెట్టలేదు అందుకనే 3 o'clock వీడియో అన్నది మీకు పెడుతున్నాను ఎవరు మిస్ చేసుకోకండి లేటెస్ట్ కలెక్షన్ సంక్రాంతికి వచ్చేసిన బ్యూటిఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది లో బడ్జెట్లో వచ్చేసినాయి ఇంకా వీటిలో వచ్చేసరికి ఒక్కటే అయితే గుర్తుపెట్టుకోండి ఒకటే మోడల్లోని సేమ్ డిజైన్ ఉంటుంది బట్ వాటిలో క్వాలిటీస్ అయితే డిఫరెన్సెస్ వస్తున్నాయి అక్కడ తక్కువ వస్తుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అట్లా కంపారిటివ్ చేసుకునేటప్పుడు క్వాలిటీ గురించి కూడా కంపారిటివ్ అయితే చేసుకోండి అది ఒక్కటైతే నేను మీకు చెప్పగలుగుతాను ఓకే మీకు మంచి ప్రీమియం క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు మేము పెట్టే ప్రైస్ అన్నది మీకు రీజనబుల్ అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక మోడల్ హిట్ అయింది అంటే ఆటోమేటిక్లీ దానిలోని డూప్లికేట్స్ అన్నది వచ్చేయడం జరుగుతుంది అండి ఓకే దాన్ని ఎవ్వరూ ఆఫ్ చేయడానికి ఉండదు ఇప్పుడు డూప్లికేట్ తీసుకొచ్చేసి సేమ్ శారీస్ 250-350 కూడా ఇస్తానంటున్నారు దానికి మేమేం చేయలేం కదా ఎవరికి దేని క్వాలిటీ దానికే ఉంటుంది ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది అది ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకొని అయితే మాత్రం పర్చేజ్ చేసుకోండి లేదు ఆ తక్కువ క్వాలిటీలోనే తక్కువ రేట్లోనే కావాలి అని అనుకుంటే కనుక అక్కడే పర్చేజ్ చేసుకోండి నాట్ ఎన్ ఇష్యూ ఓన్లీ ప్రీమియం క్వాలిటీ బెస్ట్ ఉండాలి అని అనుకుంటే మేము పెట్టే ప్రైస్ రీజనబుల్ అనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోండి అది ఒక్కటి మాత్రం మా వాల్యుబుల్ కస్టమర్స్ అందరికీ జస్ట్ ఇన్ఫర్మేషన్ లాంటిది ఓకే అండ్ సిఓడి అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే అండ్ ఫోన్పే ఓకే ఇక సింగిల్ శారీ కూడా కొరియర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం విలేజెస్కి కూడా పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం ఓకే వీటిలోని క్వాలిటీస్ అయితే లో క్వాలిటీలో కూడా ఉన్నాయండి లేవని నేను చెప్పను ఓకే ఈ టసర్ సిల్క్స్లోని వీటిలోని వచ్చేసరికి మనకి టాప్లో కూడా ఒక 3000 రేంజ్లో కూడా ఉన్నాయి శారీస్ అది కూడా నేను చెప్తున్నాను ఈ అంటే రెగ్యులర్ వేర్గా యూజ్ చేసుకోవడానికి మనకి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవడానికి వాటికి యూజ్ అయ్యేవి ఇది బెస్ట్ ప్రీమియం క్వాలిటీ అయితే నేను తెప్పించాను ఓకే వీటిలోని మీకు అలాగా ఒక్కొక్కసారి సమ్ క్వాలిటీస్ కూడా నేను మీకు తెప్పించి చూపిస్తానండి ఇలా చెప్పినా కూడా మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు ఓకే ఒకటే మోడలు మీకు 3-4 మోడల్స్లోని శాంపుల్కైనా మీకోసం ఒక్కొక్క శారీ తెప్పించి మరీను నేను ఆ క్వాలిటీ చూపిస్తాను మీకు యాజ్ ఇట్ ఈజ్ చూడటానికి అయితే అలాగే ఉంటుందండి వాడిన తర్వాత కదండి దాని క్వాలిటీ అన్నది అవన్నీ కూడా తెలిసేది ఓకే అది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు పర్చేజ్ చేసుకోండి ఓకే మీరు సిఓడి ఉందా అని చాలామంది అడుగుతున్నారు లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే కంటిన్యూ అంటే మేము ఇక్కడ చెప్తున్నాము మళ్ళా అక్కడ రిప్లేస్లో కూడా అదే కంటిన్యూ అయితే అన్నీ రిప్లేస్ చేయలేరు కదండి వాళ్ళు కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి శారీ ఉందా మా అడ్రస్ ఇది అని పెట్టేసేయండి అవైలబుల్ అమౌంట్ డీటెయిల్స్ విత్ షిప్పింగ్తో కలిపి పెట్టేస్తారు మామూలుగా ఎక్కడికైనా అండి మినిమం ఛార్జ్ అన్నది 80 rupees షిప్పింగ్ ఛార్జ్ అండి ఓకే మీరు శారీ ఉంది అనగానే 80 rupees యాడ్ చేసుకొని వేసేయండి తెలిసిన వాళ్ళు లేదు తెలియకపోతే వీళ్ళు మొత్తం షిప్పింగ్తో కలిపే పెట్టేస్తారు ఓకే అనదర్ స్టేట్స్ అయితే కనుక మినిమం ఛార్జ్ 100 rupees ఉంటుంది తమిళనాడు అవుట్ సైడ్ అట్లా ఓకే ఇక ఆఫర్స్ అంటారా ఎప్పుడైనా ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా మీకు క్లియర్గా వీడియోలోనే మెన్షన్ చేస్తారు ఓకే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అది ఇది అని క్వశ్చన్స్ అవుతుంది మీకు డైరెక్ట్గా ఉంది క్లియర్గా మీకు మెన్షన్ చేసేస్తున్నారు ఓకే మీరు అదొక్కటి అబ్జర్వ్ చేసుకోండి ఇక మనం ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ శారీ చూపించేస్తాను అలాగే సంక్రాంతికి మనం లక్కీ డ్రో కాంటెస్ట్ కూడా అనౌన్స్ చేసాం కదా 3 lucky winners ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇక నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అండి ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళందరి నేమ్స్ కూడాను నేను ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో వేసేస్తాను సంక్రాంతి రోజున ఆ లక్కీ విన్నర్స్ నుంచి కూడా ఒక లక్కీ విన్నర్ని నేను అనౌన్స్ చేస్తాను ఓకే ఎందుకంటే మేము కొనుక్కున్నాం కదా మాకు రాలేదనే ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉండదు కదా వాళ్ళల్లో కూడా మనము ఒక లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాము గుర్తుపెట్టుకోండి ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళు మీ నేమ్స్ అన్నది క్లియర్గా మెన్షన్ చేసేది ఇక మన ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మంచి ఎల్లో అండి అంటే మస్టర్డ్ ఎల్లో అంటే మెంతం ఎల్లో అంటారు కదా చాలా చాలా బాగుంది అండి శారీ అయితే మాత్రము దీనికి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది పైన కింద బోర్డర్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా మనకి పైతానీ స్టైల్లోనే వచ్చే డిజైన్ అండి ఇది దానిలోని మనకి పీకాక్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారు ప్యారెట్స్ అండ్ పీకాక్స్ ఓకే ఇది వచ్చేసరికి మంచి ఫాయిల్ ప్రింట్ వస్తుందండి వాష్ చేసినా ఏం పోదండి చాలా చాలా బాగుంది వాషబుల్ ఐటమ్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి
సారీస్ అండి. ఓకే, చాలా మంది ప్రింట్ అనగానే పోతుందేమో అని అనుకుంటున్నారేమో, కానీ అలా ఏం పోదు, చాలా బెస్ట్ గా ఉంటాయి. పైన కింద బోర్డర్స్ వచ్చేసరికి సేమ్ మనకు ఉంటుంది. మళ్ళీ మనకి వచ్చేసరికి కింద బ్యూటిఫుల్ గా ఎలిఫెంట్ డిజైన్ లాగా మనకి కోచంపల్లి స్టైల్లోనే హైలైట్ చేశాను బోర్డర్ పార్ట్. ఓకే, చాలా చాలా బాగుందండి. హెవీ వర్క్ వల్ల నేను కూడా చాలా టైర్డ్ అయినట్లు ఉంది, వాయిస్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. అండ్ మీరు ఏదైనా ఉంది అన్నప్పుడు ఒకటి రెండు క్వశ్చన్స్ తోటి హాప్ చేయండి. ఓకేనా, ఇక శారీ అంతా మనకి కట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది కూడా వ్యూ చూసుకోండి. చాలా చాలా బాగుంటుంది, మంచిగా మనకి లేచి నిలబడిపోయినట్టుగా కానీ అట్లా ఏమీ లేదనమాట. శారీ మనం ఎలా కట్టుకుంటే అంత పర్ఫెక్ట్ ఉందండి. నేను కూర్చుని వాటి దగ్గర కూడా లైన్స్ అలా చేయడం కానీ అట్లా ఏం చేయదు, డైరెక్ట్గా వేర్ చేసిన ఇట్లా అలాగే నిలబడించడం చక్కగా. ఓకే, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఈ శారీస్ని మనం లాంగ్ ఫ్రాక్స్గా కూడా బెస్ట్గా యూజ్ అయిపోతాయండి. ఈ శారీస్ని ఒకటి లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేయించి మీకు చూపిస్తాను. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి శారీ. మిడిల్ పార్ట్ అంతా కూడా వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఇలాగా మనకి ఒక ఏమంటారు ప్యారెట్ది వింగ్స్ ఉంటాయి కదండి, ఆ టైప్ ఆఫ్లో మనకి డిజైన్ అన్నది శారీ అంతా వచ్చేసరికి ఒక పైతాన్ని లుక్ వచ్చేటట్లు ఇట్లా వచ్చిందండి. ఓకే, దాని చుట్టూరు కూడా ఫాయిల్ ప్రింట్ అన్నది హైలైట్ చేశారు, చాలా చాలా బాగుంటుంది. మనం వన్ స్టెప్ పెట్టుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఇలా ఉంటుందండి. ఓకే, లేదు మనం స్టెప్స్గా పెట్టుకోవాలి అనుకున్నా, బిగ్ బోర్డర్ కావాలంటే మొత్తం పెట్టుకోవచ్చు, లేదు స్మాల్ కావాలనుకున్నా ఇలా బ్యూటిఫుల్, చాలా బాగుంది కదా శారీ అయితే వేర్ చేసుకోవడానికి. సూపర్ గుడ్ లుకింగ్ టోటల్ ఎంటైర్ లుక్. అండ్ మనకి పళ్ళు పాట వచ్చేసరికి బ్యూటిఫుల్గా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు పాట అనేది కూడాను హైలైట్ చేశారండి. ఇక మనకి బ్లౌజ్ వచ్చేసరికి కూడా రెడ్ కలర్లోనే వస్తుంది. ఓకే, చాలా చాలా బాగుంది కదా శారీ ఎంటైర్ లుక్ చూసుకున్నారు కదా, ఇంత సూపర్ గుడ్ లుకింగ్ ఉన్న ఈ శారీ నెంబర్ 1 అండి. దీని కాస్ట్ ఓన్లీ 599 రూపీస్ అండి. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తాము. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి. ఓకే, మంచి పింక్ కలర్ కాంబినేషన్. పింక్ కలర్కి రమా బ్లూ కలర్ కాంబినేషన్ అంటే కోపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్. వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ ఎంటైర్ లుక్. ఓకే, చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ కానీ, అంత బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి. ఓకే, పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకేనా, చాలా బాగుంది కదా టోటల్ ఎంటైర్ లుక్. మనకి బ్లౌజ్లో కూడా వచ్చేసరికి ఇలాగ వస్తుందండి, సేమ్ మనకి శారీ మిడిల్ పార్ట్లో ఏదైతే వచ్చిందో అదే గోల్డ్ తోటి మనకి ప్రింట్ లాగా హైలైట్ చేశారు శారీ ఎంటైర్ లుక్, చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ద బ్యూటిఫుల్. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను. మన నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ అండ్ సూపర్ మంచి మిల్కీ వైట్, మిల్కీ వైట్కి మ్యారూన్ కలర్ కాంబినేషన్, సో బ్యూటిఫుల్ కదా, చాలా బాగుందండి టోటల్ ఎంటైర్ లుక్. లంగా వనీస్గా కానీ అన్నిటికి ద బెస్ట్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, వైట్ విత్ రెడ్ చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మరి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్లో హైలైట్ చేశాను, చాలా బాగుంది కదా, సో బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ పింక్. ఇలా ఫోటో తీసుకోండి. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి. మంచి రెడ్ కలర్ కాంబినేషన్కి బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండ్ పళ్ళు బ్లౌజ్, చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ హాఫ్ అంటే మీన్ గోల్డెన్ కలర్లా కనిపిస్తుందండి, క్రీమ్ కలర్లో గోల్డెన్ మిక్సింగ్. దీనికి వచ్చేసరికి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్, చాలా బాగుంది కదా. 2 డేస్ నైట్ అవుట్ చేస్తే కానీ వర్క్ అది అవ్వలేదండి. ఓకే, ఎవరికి మీరు ఆర్డర్స్ పెట్టిన వెంటనే మీకు డిస్పాచ్ కూడా చేస్తున్నామండి మ్యాక్సిమం, కానీ హెవీ ఆర్డర్స్ వల్ల అయితే 1 or 2 డేస్ కొంచెం అటు ఇటు అవుతుంది, కంగారు పడద్దు ఎవరును.
ఓకే మళ్ళా మేడం రిప్లై మా ట్రాకింగ్ ఇవ్వలేదు అని క్వశ్చన్స్ ఒక జస్ట్ 24 hours to 40 hours వరకు కొంచెం టైం ఇవ్వండి అందరికీ సీక్వెన్స్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము కూడా ఫినిష్ చేద్దామని చూస్తున్నాము అందరికీ ఫెస్టివలే కదండి అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా పంపించండి అనేసి అడుగుతున్నారు మ్యాక్సిమం మేము కూడా 2-3 డేస్లోకే రీచ్ అయ్యేటట్లు చూస్తున్నాము కాకపోతే ఇక్కడ ప్యాకింగ్స్ కూడా అవ్వాలి కదండి వాళ్ళకి కూడా అర్థం చేసుకోవాలి కదా కొంచెం టైం ఇవ్వండి 48 hours లో మీకు ట్రాక్ ఐడి రాలేదనుకోండి మీరు అప్పుడు జస్ట్ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు 509కి ఇంకొక విషయం ఏంటంటే మనం 777 నెంబర్ ఉంది కదండి అది ఓన్లీ వాట్సాప్ చేయండి ఏసారి కాల్ అనుకుంటున్నారో అది వాట్సాప్ చేయండి 509 ఉంది కదా దానికి మాత్రం మీరు దీనికి అమౌంట్ వేసానండి అని చెప్పి దానికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి స్టాఫ్ వెంటనే మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసేస్తారు ఓకే ఈ రిప్లైస్లో వాళ్ళు స్ట్రక్ అయిపోతున్నారండి అమౌంట్ వేసిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు చూసేటప్పటికి ఆ సారీస్ ఉండకపోవడం అనో ఏదో ఒకటి జరుగుతుంది అలా ప్రాబ్లం రాకూడదు అనుకుంటే 777 నెంబర్కి శారీ ఉందన్నప్పుడు వాళ్ళు అమౌంట్ డీటెయిల్స్ అన్ని పెట్టేస్తారు కదా వేస్తున్నానని చెప్పి మెసేజ్ పెట్టేసేయండి ఇమీడియట్లీ 5 to 10 minutes 10 to 15 minutes రండి ఓకే వెంటనే ఒక్కోసారి సర్వర్ డౌన్ అవుతున్నాయి కూడా కొంచెం 15 మినిట్స్ తర్వాత అయితే కనుక శారీస్ అన్నది వేరే వాళ్ళకి అలర్ట్ అవుతూ ఉంటాయి కదండి మీతో పాటు చాలామంది కూడా ఆర్డర్స్ పెడతారు కదా అదొక్కటి గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏం చేస్తున్నారంటే మార్నింగ్ అడుగుతున్నారు అమౌంట్ వచ్చేసరికి ఈవినింగ్ వేసేస్తున్నారు అప్పటికి శారీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అది కూడా అర్థం చేసుకోండి మీరు అప్పుడే ఆన్ ద స్పాట్ అప్పుడే వేసుకునేటట్లయితే మీరు వెంటనే వేసేసుకోండి లేదు ఈవినింగ్ వేసినట్లయితే కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చి ఈవినింగ్ వేసినట్లయితే కనుక జస్ట్ ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి ఉందా లేదా ఓకే చేసుకున్నారనుకోండి శారీ ఉంటే వేసేయండి మేడం అంటారు వేసేస్తారు మీరు వెంటనే లేదనుకోండి మళ్ళీ మీరు పంపించి తర్వాత మళ్ళీ మీకు వేరే కలర్ నచ్చక తర్వాత అమౌంట్ రిటర్న్ చేయడం ఇవన్నీ చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది అది ఒక్కటి అర్థం చేసుకోండి ఓకే వెంటనే వేసేసుకోండి ఇక మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ కొత్తగా వచ్చిందండి దీనికి వైలెట్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ ఓకే దిస్ ఇస్ ఆల్ ఓవర్ అండ్ మనకి పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది కదా మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏం లేదండి ఒకటికి 2 సార్లు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అటు స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు ఇటు కస్టమరు ఇబ్బంది పడకుండా ఇద్దరికి కన్వీనెంట్ఫుల్గా ఉండేటట్లుగా జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనేసి చెప్తున్నాను ఓకే తెలిసిన వాళ్ళకి ఇది కొంచెం అనిపించవచ్చు తెలియని వాళ్ళకి కొంచెం తెలియ చెప్తే కొంచెం వాళ్ళు కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదండి దట్స్ రీజన్ అంతే మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేశారు ఓకే చాలా బ్యూటిఫుల్ ఉంది పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది కదా శారీ ఎంటైర్ చూసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోలో వచ్చేసిన టస్సర్ సిల్క్స్లోనే వచ్చేసిన బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే చాలా చాలా బాగున్నాయి కదా మంచి ఫాయిల్ ప్రింట్ తోటి మంచి సూపర్ డూపర్గా ఉన్నాయి లో ప్రైస్లో వచ్చేసినాయి ఆఫీస్ వేర్కి డైలీ వేర్ పర్పస్లో కానీ అన్నిటికీ ద బెస్ట్ ఉంటుంది పెట్టుబడి పెడతాను కానీ లంగా ఓనీస్గా కానీ లాంగ్ ఫ్రాక్గా కానీ ఎనీథింగ్ సూపర్ యూనిక్గా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇక లక్కీ డ్రా కాంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేయండి బ్యూటిఫుల్ శారీస్ గిఫ్ట్గా గెలుచుకోండి ఓకే లాస్ట్ టైం మనకి ఒక లక్కీ విన్నర్ని అనౌన్స్ చేసాం కదా ఆమె పేరేంటి దేవి గోదాదేవి దేవి గారు దేవి గారికి శారీ కూడా పంపించేయడం జరిగింది ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కూడాను అండ్ శారీ అయితే మాత్రం మనకి ప్రైసెస్ని బట్టే క్వాలిటీస్ కూడా డిపెండెన్సీ ఉంటుంది అది ఒక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికి ఏ శారీ కావాలనుకున్నారో ఫటాఫట్ మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇక సరికొత్త వెరైటీస్తో మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్